బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ రైతుల పార్టీ, బిఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి పనిచేయాలి. చిన్న చిన్న తగాదులు ఉంటే ఎక్కడికక్కడ తెప్పుకోవాలి. పార్టీ కార్యకర్తగా ఇలా నీకు అనేక అవకాశం ఇచ్చింది. ఇలా ఈ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉంది. ఈ దేశంలో ఏ పార్టీకి లేదు 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ మనది. 60 లక్షల సభ్యత్వానికి 65 వేల కోట్లతో 65 వేలతోని ఎల్ఐసి ప్రీమియం చేపించినాం. కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల కోసం మనం ప్రీమియం చేపించినాం. మరి ఏ పార్టీకి లేదు 60 లక్షలు ఇంటూ ఇంటికి 4 ఓట్లు వేసుకున్నా 2.5 కోట్ల ఓట్లు అయితే ఇలా మనమే గెలుస్తాం. ఒక్కసారి లెక్కలు పెట్టుకోండి. ఎవరికి ఓటు వేయరు? మనం అడగాలి, ప్రాధేయపడాలి. మనం ఇచ్చిన ప్రతి అంటే సామెతంతో ఒకటి, అనుమంతుని గుడు లేని ఊరు లేదు, బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకం అందని ఊరు లేదనేది మనం పార్టీనే ఉన్నది. ప్రతి ఇంటికి ఒక సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పథకం అందింది. అది మనం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సర్పంచ్ అయినరు, లేకుంటే సర్పంచ్ అయి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ సర్పంచ్ కావాలి, కౌన్సిలర్ అయినరు, కౌన్సిలర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ నేను కౌన్సిలర్ కోసం కొట్లాడేవాళ్ళు ఉన్నారు. మీ అందరికి నా ఒక్కటే అప్పీల్, మీరు పోటీ చేసిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు, లేకుంటే ఇప్పుడు పదవులు ఉన్నవాళ్ళు, మీరు ఎప్పటికప్పుడు ఎవరెవరు ఈ సంక్షేమ పథకాలు అందినో అందినయో వాళ్ళతో చర్చ పెట్టించు. ఇవాళ చాలా మంది కాంగ్రెస్ వచ్చి ముచ్చట చెప్తా ఉంటారు, ఆ బీజేపీ నుంచి ముచ్చడి చెప్తా ఉంటారు. మేము చాలా మరుగొట్టాం, చాలా చేసినాం, చాలా మీకు ఇది ఉద్ధరించామని చెప్తా ఉంటారు. మరి వాళ్ళు ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఏ పిల్లలు చదువుతారు? ఈ కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ అని పెట్టి, కేజీబీ స్కూల్స్ అని పెట్టి మధ్యలోనే ఆ సహాయం ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం వాటికి పూర్తి నిధులిచ్చి వాటిని నిర్వహించుకోవడం జరుగుతాం. అట్లాగే ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒక్కసారి మనం ఆలోచించాలి. 2 కోట్లు కాదు, ఇదే బీజేపీ ప్రభుత్వం. వీడికి వచ్చి చాలా గొప్ప మాట చెప్తారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలా ముచ్చట చెప్తా ఉంటారు. వీళ్ళు ఇచ్చింది ఏం లేదు, చూసింది ఏం లేదు, కానీ ముచ్చట్లు మాత్రం భలే చెప్తా ఉంటారు. చెప్పేటి అన్ని అబద్ధాలే, ఒక్కదాని నిజం ఉండదు. మరి మనం పొరపాటు పడితే మనకు ఇబ్బంది అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన ఆలోచనతోని ఇవాళ బిడ్డ పెళ్లి అయితే చదువుకున్న బిడ్డ పెళ్లిడికి వచ్చింది, పెళ్లిడికి వచ్చిన తర్వాత చేస్తే ఉద్యోగం చేయొచ్చు. అయినప్పుడు కూడా పెళ్లి తప్పదు కదా, ఆ పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు ముఖ్యమంత్రి గారు పేదల కష్టం తెలిసిన వ్యక్తి కనుక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, అంటే పెళ్లి అయ్యేదానికి వాళ్ళు ఎంత బాధపడతారు అంటే గుండెల మీద కుంపటి అనుకుంటారు. ఒక మేనమామగా ఇవాళ 116 రూపాయల్ని మరి ఆ పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు కళ్యాణ లక్ష్మి రూపంలో ఇవ్వడం జరుగుతా. ఆడబిడ్డ పెళ్లి కొరకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా? నయా పైస ఇచ్చేది లేదు. వాళ్ళ రాష్ట్రాల పెన్షన్లు కూడా 600 నుంచి 750 ఇస్తా ఉన్నారు. మనం పెన్షన్ ఇస్తే 2000 పదాలు 3000 పదాలు ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తే 116 రూపాయలు ఇస్తాం. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు కూడా వాళ్ళక విధానమే లేదట. మరి ఇంత గొప్పగా పెన్షన్ ఇచ్చే విధానం లేదు, అసలు కళ్యాణ లక్ష్మి ఇచ్చేటువంటి విధానమే లేదు. వాళ్ళు ఏం పని లేకుండా పోయింది. ఎందుకంటే అన్ని మనమే చేసినాం, ఆసర పింఛను మనమే ఇవ్వబడుతుంది, వికలాంగుల పింఛను వేయించినాం, ఆసర పింఛను వేయించినాం, రైతు బీమా ఇవ్వబడుతుంది, రైతు బంధు ఇవ్వబడుతుంది, దళిత బంధు ఇవ్వబడుతుంది, కుటుంబాలకు మనం పెన్షన్ ఇవ్వబడుతుంది, నేత కార్మికులకు పింఛను ఇవ్వబడుతుంది, ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇస్తాము. దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా?
ఇలా బీజేపీ నాయకులు మస్త్ మాట్లాడుతున్నారు. మరి బీజేపీ నాయకులు మనకు నిలదీయాలి. అవునే కేసీఆర్ చేస్తుంటే కరెక్టే, మేము మంచి చేస్తలేము. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బీజేపీ నాయకులు నిలదీ అంటే వాళ్ళకి ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనేటివి లేవు. ప్రతిపక్షాలకు పని లేదు, ప్రతిపక్ష పార్టీనే లేవు. ఎందుకంటే మొన్న ఒక రోజు నేను చెప్పిన ఏది ప్రతిపక్షం లేవు అంటే వాస్తవం కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు, తెలుగుదేశంకి ఇక్కడ క్యాడర్ లేదు, బీజేపీకి ఓటర్ లేడు, బీఆర్ఎస్ తిరుగు లేదు, కేసీఆర్ ఎదురు లేదు, వచ్చేది గవర్నమెంట్ మాదే లేదు. టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అది, బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే బి అంటే భరోసా, ఆర్ అంటే రక్షణ, ఎస్ అంటే సంక్షేమం. అన్ని సంక్షేమాలు భరోసా కలిగి ఇస్తున్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఎవడని ఇస్తున్నాడా? రైతులకు భరోసా, అవ్వలకు భరోసా, ఆ తాతలకు భరోసా, అక్కకు భరోసా, పెళ్లి చేసుకున్నటువంటి చెల్లెకు భరోసా, పుట్టిన పిల్లలకు భరోసా, కేసీఆర్ కిట్ ద్వారా భరోసా, ప్రెగ్నెంట్ లేడీకి భరోసా, చేనేత ఎన్నుంటాయి. ఇవి మనం గ్రామాలలో మీ పట్టణాలలో మీ వార్డులలో చెప్పాలి. ఒక సామెత ఉంది, ఒక కవి అంటాడు, తనకు తాను చెప్పుకోగలగలేని వాడు తన్నుకున్న పైకి రాడట. బాగినండి మాట ఏమంటాడంటే, విజేత అయినా పరాజితుడైనా చెప్పుకున్న వాడిదే చరిత్ర. మోరి కట్టించినాం, ఈ మోరి నేను కట్టించిన మనోహరరెడ్డి గారి సహాయంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నేను తీసుకొచ్చి పెట్టినా అని చెప్పాలి. జనం ఏమర్థమైతుంది? నువ్వు చేసిన పని చెప్తుండాలి,